అమ్మా అమ్మా ఊళ్ళో మల్లెల చీర పారేసి ఎవరికి మా గంగాదేవికి అమ్మా ఎరుకు చెప్పాలి అంటే మహాత్తల గంగాదేవికి ఎరుకు చెప్పాలి. అవునమ్మా ఆవిడకి వచ్చిన కష్టం అమ్మా అమ్మా ఏమిటో తెలియదు తెలియదు. ఆరు దినముల నుండి ఆహారం లేదు లేదు కంటికి నిద్ర లేదు అమ్మా 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 మను వ్యాధితో ఉందమ్మా పరపరాక మాట్లాడుతుంది అమ్మా అమ్మా మహాతల్లి గంగాదేవి చాలా నీరసంగా ఉంది. అవును తల్లి పరపరాగా మాట్లాడుతూ పరకేరవలు పడుతుంది. అవునమ్మా జీవితంలో బలమని కోరుకుంది. అవును తల్లి అదేమిటో నీకు తెలియదు తెలియదమ్మా అమ్మా అమ్మా చేరవలసి చోటుకే చేరావు. అవును తల్లి మహాతల్లి గంగాదేవి నీరసంలోని కారణం ఏమిటో ఆవిడ మనసులో తలంపు ఏమిటో ఆవిడ ఆత్మలో కోరికలు ఏమిటో చెప్ప నేను చెబుతానే జగ్గమల తొలగించ విద్యసింహాదరప్పన శ్రీ జగన్నాథరప్పన శ్రీ జగన్నాథ జగ్గమ తొలగించి విద్యసింహ సింహాదరప్పన శ్రీ జగన్నాథ ఆచరి చెప్పాల కాలవారుడన్ చెప్పేనమ్మాడి సోది చెప్పేనమ్మ శోభనమ్మ తల్లి సోదోరమ్మ సోది అమ్మ పెట్టుబాటలు ఇంకొక పేరైన దుర్గమ్మ పెట్టుబాటలు ఇంకొక పేరైన దుర్గమ్మ పేరైన దుర్గమ్మ కల్లాదరు తెల్ల చోరు మన ఎరికి చెప్పేనమ్మ ఎరికేతనమ్మ ఎరుకోయమ్మ ఎరిక రోజు పడమట గదిలోనూ పట్టు మంచు వేసి తూర్పు తలపెట్టి నేను తొంగోవాలా ఇదే అంటారే ఏమిటి పాడు మాటలు ఇదే అంటారే గుడ్డు 300 ఆట చెవిటి 300 పాట అని నేను అన్న మాగరే అన్నాను. ఏమన్నావు నీ వెండరే పరాక అంటే అమ్మా ఆదివారం అమ్మవాస కలిసి రావాలి. అవునమ్మా పడమట గదిలో పట్టి మంచు వేసి తూర్పుకి తలపెట్టి పడుకోవాలి. ఓహో అంత జాగ్రత్తలు సాధకాలు చేస్తే గానీ అమ్మా నీ పట్టుకునే రావడం అదలదు. అవును తల్లి అమ్మా అమ్మా ఎరుకుల వరకు నీ బంధాలు ఉన్నాయి కట్న కానుకలు అమ్మా నీకు నచ్చితే చూపించుకో లేక మాట్లాడమా నీకు కట్న కానుకలు ఏమిటో చెప్పవే నీకేమేమి కట్న కానుకలు చెప్పవే అలాగన్న బాగుంది అమ్మ ముందు పోదుకు అమ్మ మూడమ్మలు ఉండాలమ్మా అమ్మ మూడమ్మలు అమ్మ ముందు పోదుకు అమ్మ మూడమ్మలు ఉండాలమ్మా నల్ల కోడ ఒకటి ఉండాలి అది ఇస్తానమ్మా అర్ధకాయ చారా ఉండాలి అమ్మా అమ్మా ఇది మాత్రం అడక్కు
ఈ సారా మాత్రం అడక్కే తల్లి. కారణం అమ్మా, సారాలు మా ఇంట వంట లేవు తల్లి. ఇంట్లో ఇంట వంట లేవు. ఇంట వంట అంటే మా మగవారికి అలవాట్లేదు. ఓ, ఇంట్లో మగవారికి మందు అలవాట్లేదు. అవునమ్మా. మందు మీరు ఎవరికి ఇవ్వరు? ఇవ్వము. ఎవరికైనా మీరు తీసుకోరు? తీసుకోము. పిల్ల పుష్పత అయినవరా? పుష్పవత అయినవనమ్మా. పిల్ల పుష్పత అయితే ఇవ్వమమ్మా. గ్రామ దేవత పండుగలకు? పండుగలకి ఇవ్వమమ్మా. ఊర్లో వారాలు జరిగినా? వారాలు జరిగినా ఇవ్వమమ్మా. చచ్చిపోయినా నీ అందుకోసం ముసలమ్మ చచ్చిపోవాలంటే? అంటే నేను అనేది ఏంటంటే అమ్మా, నౌకాయి నాలుగు రకరకాల కూరలతో భోజనం పెట్టే మనిషికి మనశ్శాంతి ఉండదు. చికెన్ మటన్ చేపలు రెయ్యలు పీతలు రకరకాల కూరలతో భోజనం పెట్టే మనిషికి మనశ్శాంతి ఉండదు. మనిషికి శేషం మందు ఇచ్చిస్తే ఆడి ఒంటి మీద గుడ్డ లేకపోయినా, ఆడి వ్యవసాయం ఏవి తినిసినా, ఆడి ఇంట్లో ఎవరు దిగిపోయినా, అవును అచ్చ భాషలో చెప్పాలంటే ఆడి తల ఊరుతో వెళ్ళిపోయిన పర్వాలేదు. కానీ రాత్రి వేళ దిగదుడు పట్టుకెళ్ళడం ధైర్యం కోసం అన్నమాట. ఇష్టమే కదా అమ్మా. ప్రతి చిగల చెయ్య మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.